हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इवाल मनमे नोटिफिकेशन गुरीकना इदेटे मन के वे कैपस्टन फैसिलिटीज मैनेजमेंट लिमिटेड वाले मन के नोटिफिकेशन रिलीज़ एवरकंटे मन की राणे मद्रास प्राइवेट लिमिटेड उ कदा कंपनी की मन को వీళ్ళైతే మనకు హైర్ చేసుకొనేసి ఈ కంపెనీకి అయితే పంపిస్తారనమాట. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో పెట్టిండేది ఏపీఎస్ఎస్డిసి వాళ్ళైతే ఆన్లైన్లో పెట్టిండారు. ఈ నోటిఫికేషన్ని ఇదో ఒక బ్రీఫ్గా ఇంట్రడక్షన్ ఇచ్చుకుందాం, సరేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము జాబ్ రోల్ వచ్చేసి ట్రైన్ అండ్ మిషన్ ఆపరేటర్స్ ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ డిప్లొమా ఎనీ ట్రేడ్ అనేసి చెప్పిండారనమాట. ఇంతకుముందు నోటిఫికేషన్ కూడా సేమ్ అనమాట, ఐటీఐ వాళ్ళకైతే ఉంటుందన్నమాట. ఐటీఐలో వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్ వాళ్ళకైతే చెప్పానమాట. అది ఒకసారి మీరు ఆ వీడియో కూడా చూడగలరు. ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమా అనే వాళ్ళు ఎనీ ట్రేడ్ కూడా డిప్లొమా అయితే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2019, 2020, 2021 పాస్డ్ అవుట్ అయితే ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. శాలరీ విషయానికి వస్తే 10,000 నుంచి, అదే 10,000 పర్ మంత్కి ప్లస్ ఫుడ్ అకామిడేషన్ అయితే ఇస్తారనమాట. ఇంకొచ్చేసి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 100 ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి 18 నుంచి 25 సంవత్సరాల క్యాండిడేట్స్ అంటే ఏజ్ ఈ మధ్యలో ఉండే వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బోత్ జెండర్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేయాలి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అయితే హెచ్ఆర్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు లొకేషన్ కానీ ఒకసారి చూసుకున్నట్టయితే సంగారెడ్డి, సదాశివపేట అండ్ హైదరాబాద్ అయితే ఉంటుందన్నమాట. ఇంతకుముందు వీడియోలో మనకి ఆ వీడియో ఒకసారి మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్. అదైతే ఐటీఐ ఎలక్ట్రికల్ అండ్ ఫిట్టర్ వాళ్ళకైతే ఇంతకుముందు వీడియో చెప్పిండాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. అదైతే లొకేషన్ కూడా మనకు హైదరాబాదే అని ఉందన్నమాట. ఇది వచ్చేసి లాస్ట్ డేట్ కూడా 12వ తేదీ అని చెప్పిండారనమాట. రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు లాస్ట్ డేట్ వచ్చి 12వ తేదీ ఉంటుంది. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ లింక్ ఇచ్చిండారు, ఆ లింక్ ఒకసారి మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను. కాంటాక్ట్ నెంబర్ అయితే మెన్షన్ చేసిండారనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఈ ఫుడ్ విషయం కానీ అకామిడేషన్ విషయం కానీ ఏదైనా ఈ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోవచ్చు అనమాట. ఒకసారి ఇంటర్వ్యూ ప్రాసెస్ తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. ఇదే అనమాట, రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. క్యాప్స్టన్ హైరింగ్ ఫర్ రానే మద్రాస్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి దీంట్లో వచ్చేసి మనకు ఆపరేటర్స్ అండ్ టెక్నీషియన్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు అయితే 100 వేకెన్సీస్ ఉన్నాయి 18 నుంచి 25 సంవత్సరాల వరకు. ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమాలో అయితే ఏ ట్రేడ్ అయినా ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉంటుంది. ఒకసారి ఏమేమి మెన్షన్ చేయాలో చూద్దాం. క్యాండిడేట్ నేము, జెండరు అండ్ ఆధార్ కార్డ్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఫాదర్ నేము, క్యాస్ట్, డిస్టిక్ నేము. డిస్టిక్ అయితే మనకి ఏ డిస్టిక్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట, మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ మనకు లొకేషన్ అయితే హైదరాబాద్లో ఉంటుందన్నమాట. మున్సిపాలిటీ, కాన్స్టిట్యున్సీ, అడ్రస్. అడ్రస్ తర్వాత మనకైతే నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో ఇంటర్మీడియట్ ఉంటారు కదా, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే మాత్రం ఎంపీసీనా బైపీసీనా లేదంటే బ్రాంచ్ అయితే అడుగుతుంది అనమాట. బ్రాంచ్ తర్వాత పర్సంటేజ్ అడుగుతుంది, పర్సంటేజ్ తర్వాత కాలేజ్ నేమ్ అడుగుతుంది అనమాట. ఒకసారి కామెంట్లో తెలియజేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అప్లై చేయడం లేదు, ఒకసారి చెప్తున్నాను అంతే కాబట్టి కామెంట్లో తెలియజేయండి. ఐటీఐ వాళ్ళు ఉన్నా కూడా సేమ్ అదే అనమాట. ఏమంటే అది బ్రాంచ్ అడుగుతుంది అండ్ కాలేజ్ నేమ్ అడుగుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకి సబ్మిట్ అనేసి ఉంటుంది అనమాట. సబ్మిట్ క్లిక్ చేయగానే మనకి డీటెయిల్స్ అనేటివి రికార్డ్ అవుతాయి అనమాట. ఎక్కడంటే మనకి ఏపీఎస్ఎస్డిసి వల్ల అయితే రికార్డ్ చేయబడుతుంది. దాని తర్వాత మనకైతే మెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అయితే మనకు ఇంటిమేట్ చేస్తారనమాట, ఇంటర్వ్యూ ఎక్కడ ఉంటుంది, ఏం విశేషాలు అని చెప్పేసి. అప్పుడు ఇంటర్వ్యూ అయితే మనం అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. మనకి క్యాప్స్టన్ అనేది నేను ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను వెబ్సైట్ ఇంతకుముందు వీడియోలు కూడా, మీరు చెక్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళ డీటెయిల్స్ ఏమేమి ప్రొవైడ్ చేస్తారో అని చెప్పేసి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. ఇది వచ్చేసి మనకు రానే మద్రాస్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే తీసుకుంటారనమాట. ఇది వచ్చేసి థర్డ్ పార్టీ లాగా వ్యవహరిస్తుంది అనమాట. ఈ కంపెనీ నుంచి మనం ఈ కంపెనీకి వెళ్తామన్నమాట. అంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.